ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఓసారి తెలంగాణకు వచ్చి ఇక్కడ మేకల వ్యాపారం ఎంత బాగా జరుగుతుందో జరా చూసి పోరాదే అని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ యువ నాయకుడు కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్పై సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద మేకల వ్యాపారాన్ని ఇచ్చిందన్నారు. ఏఐసిసి ప్రధాన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒకసారి తెలంగాణకు వచ్చి ఇక్కడ జరుగుతున్న మేకల వ్యాపారం ఎంత బాగా జరుగుతుందో వచ్చి చూడాలని కోరారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మేకలు గొర్రెలులాగా మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి ఇంత పెద్ద మేకల వ్యాపారాన్ని తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అందించినందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నామన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మోడీ మేకలు గొర్రెలు మాదిరిగా ఒక్కొక్కరికి కోట్లు పోసి కొంటున్నారని మల్లికార్జున ఖర్గే గారు చెబుతున్నారు. మరి తెలంగాణకు మీరు చేసిందేంటి? అంతకన్నా పెద్ద మేకల వ్యాపారిని మాకు అందించలేదా ఖర్గే గారు? ఇక్కడ ఎమ్మెల్యేలను ఎంపీలను కొనడం లేదా అని కేటీఆర్ మీడియా ముఖంగా ప్రశ్నించారు. మహారాష్ట్రలో చిన్న మేకల కొట్టు తెరిస్తే ఇక్కడ ఏకంగా భారీ మేకల మార్కెటే ఏర్పాటు చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల పనులు మానేసి పిలవకపోయినా మా బీఆర్ఎస్ నాయకులు ఇళ్లకు వెళ్లి మరీ బేరసారాలు కుదుర్చుకొని పార్టీ కండువాలు కప్పుతున్నాడని కేటీఆర్ అన్నారు. మహారాష్ట్రలో చిన్న మేకల కొట్టుకు వెళ్ళినట్లే ఖర్గే సార్ మీరు తెలంగాణ మేకల మార్కెట్కు రావాలి సార్, అప్పుడు దగ్గరుండి నేనే మీకు ఘన స్వాగతం పలుకుతా సార్ అని అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్కు చెందిన మా 10 మంది ఎమ్మెల్యేలను మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. నీతులు ఎదుటివారికే చెప్పేందుకు కాదు, మనం చేసేందుకు కూడా కొద్దిపాటి జ్ఞానం ఉండాలని విమర్శించారు కేటీఆర్. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒకలాగా, అధికారంలో లేని రాష్ట్రంలో మరొకలాగా వ్యవహరిస్తారా ఖర్గే గారు అని నిలదీశారు బీఆర్ఎస్ యువ నాయకుడు కేటీఆర్. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.